ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులు కలిగి మన రెండు చేతులు పైకి ఎదిగట్టి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గతించిన వారం ఆదివారం సాయంత్రం మనం నిరుత్సాహాన్ని ఎలా ఎదుర్కోవాలి అని మూడు సూత్రాలు దేవుని యొక్క వాక్యంలో నుండి నేర్చుకున్నాం. నీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ ఈ యొక్క సాయంత్రవేళ సమయంలో ఒత్తిడిని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది దేవుని యొక్క వాక్యంలో నుండి మూడు సూత్రాలు నేర్చుకోవడానికి మనం సమయాన్ని తీసుకుందాం. స్ట్రెస్, ఒత్తిడి, ప్రతి వ్యక్తికి ఏముందంటే చదువుకున్న వాళ్ళకి చదువు యొక్క ఒత్తిడి ఉంది, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం యొక్క ఒత్తిడి ఉంది, కుటుంబాలు ఉన్నవారికి కుటుంబం యొక్క ఒత్తిడి ఉంది. అనేకమైన ఒత్తిడులతో ఇంకా చెప్పాలంటే ఈ యొక్క దినాల్లో ఒత్తిడి అనేది ఏమవుతుందంటే అధికంగా తీర్చబడుతుంది. ఒకవేళ ఒత్తిడి అధికం అయిపోయి మనము సహించే బలమున కన్నా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ ఒక టేబుల్ మీద అది మొయ్యగలిగిన దానికన్నా అధికమైన బరువు మనం పెట్టేస్తే ఏమవుతుంది? ప్లాస్టిక్ కుర్చీని మనం వాడుతున్న ప్లాస్టిక్ కుర్చీల్లో ఒకవేళ అధికమైన బరువుని మనం పెట్టినట్లయితే ఏమవుతుందంటే అదేమవుతుంది, విరిగిపోయి పడిపోతుంది టేబుల్ అయినా కుర్చీ అయినా ఏదైనా. అది మొయ్యగలిగినంత బరువు అది ఏం చేయగలుగుతుంది అంటే మొయ్యగలుగుతుంది. దాని తర్వాత ఇదేమవుతుందంటే అది విరిగిపోతుంది. అదేవిధంగా మానవులుగా మనకు కూడా ఏముందంటే ఒక కెపాసిటీ మనకుంది. ప్రతి వారికి వేరువేరు, మనందరం కూడా వేరువేరు విధాలుగా ఉన్నాం. కొంతమంది చాలా ఒత్తిడి ఏం చేయగలుగుతారంటే సహించగలుగుతారు. కొంతమంది ఏం చేయలేరంటే కొంచెం ఒత్తిడి కూడా ఏం చేయలేరంటే సహించలేరు. అయితే ఈ యొక్క సాయంత్రవేళ సమయంలో ఒత్తిడి, మన యొక్క జీవితంలో వచ్చుచున్న ఒత్తిడిని మనం ఎలా ఎదుర్కోవాలి, ఒత్తిడి కొరకు మనము ఎలాగ సిద్ధపడి ఉండాలి అని మూడు సూత్రాలు నేర్చుకోవడానికి మనం సమయాన్ని తీసుకుందాం. మనం ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదండి, ప్రతి దానికి ఏముందంటే దాని యొక్క కెపాసిటీ, దాని యొక్క ఏమంటాను కెపాసిటీ తెలుగులో ఏమంటుంటే దాని యొక్క సామర్థ్యం. ఏ టేబుల్ అయినా ఒకవేళ మన దగ్గర ఉన్న టేబుల్ అనుకోండి, ఈ టేబుల్ కానీ ఈ పోడియం కానీ చాలా బలమైనవి, చాలా బలమైనవి, ఎంత చాలా బరువు మోయగలుగుతుంది. కానీ ఒకవేళ దాని సామర్థ్యాన్ని కూడా మించిపోయే అంత బరువు పెట్టేసినట్లయితే ఇది ఎంత బలంగా కట్టినప్పటికీ ఏమవుతుందంటే అది విరిగిపోద్ది. ఎందుకంటే దాని కెపాసిటీ మించిపోయిన బరువులు దాని మీద పెట్టాం. మొట్టమొదటిగా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సూత్రం ఏంటంటే మన బరువులు మనం పరిశోధించుకున్న వారే తీర్చబడాలి. ఏంటండి? మన బరువులు మనం పరిశోధించుకున్న వారై మనం తీర్చబడాలి. మొట్టమొదటి ఏంటి, మన బరువులు మనం పరిశోధించుకున్న వారై తీర్చబడాలి. మన ప్రతి వారి యొక్క జీవితంలో అనేకమైన బరువులు మనం మోస్తున్నాం. ఏ బరువు మోయలేని వాళ్ళు ఎవరు లేరండి. యేసుప్రభు కూడా ఆయన ఏం చెప్పాడంటే తన శిష్యులతో, మీ సిలువను మీరు మోసుకొని ఏం చేయండి, నన్ను వెంబడించండి. ఎవరు కూడా నాకు ఏ బరువు వద్దు, దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు కూడా భార్యని బిడలను వదిలేసి లేకపోతే కుటుంబం తన పాటికి పోతుంది, నువ్వు దేవుని కార్యాలు చూడు అని దేవుడు ఎప్పుడు మనం నేర్పించట్లేదు. ప్రతిదానికి ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక బిడలగా ప్రతిదాని మనకేముందంటే మన బాధ్యత మనం నెరవేర్చాలనేదే దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈ లోకములో కొంతమంది గొప్పవారని చెప్పబడుతున్న వారు, గొప్పవారుగా పూజింపబడుతున్న వారు ఎవరంటే వాళ్ళు జ్ఞానం పొందడానికి భార్యని, భర్తలు, పిల్లల్ని వదిలేసి, కుటుంబాలు వదిలేసి గొప్పవారుగా తీర్చబడిన వారు, లేకపోతే గొప్పవారుగా చెప్పబడుతున్న వారు. కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడూ కూడా మనకున్న బాధ్యత, మన మీద ఆధారపడుతున్న వారు, మనకున్న భార్య, బిడలు, భర్త, వారిని వదిలేసి దేవుడు మనకున్న భారాలు, కొన్ని భారాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఏముందంటే కొన్ని బరువులు ఉన్నాయి. అయితే మన బరువులు మనం పరిశోధించుకోవాలి అంటే కొన్నిసార్లు మనం ఏం చేసుకుంటామంటే మనం మొయ్యగలిగిన దానికన్నా అధికమైన బరువులు మన మీద వేసుకుంటూ ఉంటాం. అర్థమవుతుందండి? మనం మొయ్యగలిగిన బరువు కొంచెం వరకు ఉంది, కానీ మనం ఏం చేస్తామంటే మనం మొయ్యగలిగిన దానికన్నా అధికమైన బరువు మన మీద వేసేసుకుంటూ ఉంటాం. కొంతమంది
ఆర్థికంగా మనం ఆలోచించినట్లయితే ఏంటి, నేను అన్నిటికీ ఉదాహరణ ఇవ్వలేను కనుక నాకు నేను మనకి ఆ మాట్లాడగలిగినంత సమయాన్ని బట్టి ఒక్కొక్క ఉదాహరణ ఇస్తాను. ఒకవేళ ఆర్థికంగా మనం ఆలోచించినట్లయితే, మన ఆర్థికంగా మనకు ఆల్రెడీ కుటుంబంలో పిల్లలు ఉన్నవారైతే పిల్లలను స్కూల్కి పంపించాలి, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలి, వాళ్ళ ఇంటి రెంట్ అద్దె కట్టాలి, లేకపోతే ఇంట్లో ప్రతి నెల కావాల్సిన సరుకులని కొనాలి, అవంతా కూడా ఏంటి, అది ఒక బరువే. ఈ బరువు అందరికీ, ఏ కుటుంబం ఉన్న ప్రతి వ్యక్తికి ఏముందంటే ఈ బరువు ఉంది, ఈ బరువు నాకు వద్దని చెప్పడానికి లేదు. కానీ ఈ బరువుతో సగా నాకు నా యొక్క ధనం, నాకు వచ్చే డబ్బులు కరెక్ట్గా ఏమవుతున్నాయంటే నా యొక్క ఈ నెల నేను బ్రతకడానికి ఏమవుతుంది, నాకు సరిపోతుంది, ఇది నా కెపాసిటీ. కానీ నేనేం చేస్తానంటే, నేను ఇప్పుడు నాకు ఇప్పుడు ఈఎంఐ కార్డులు ఉన్నాయి కనుక అనేకమైన అవకాశాలు ఉన్నాయి కనుక ఇప్పుడు మనం డబ్బులు కట్టవసరం లేదు, వచ్చే నెల నెలకి 3,000 కడితే చాలు అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం కొన్ని కార్యాలు మనం ఇంట్లో కొనేసుకుంటూ ఉంటాం. ఒక 2-3 వస్తువులు కొనేసుకున్నాక ఇప్పుడు ఎలా తీర్చబడుతుందంటే, ఈరోజు నేను డబ్బులు కట్టవసరం లేదు కానీ వచ్చే నెలలో నేను ఏం చేయాలి, ప్రతి నెలలో నేను ఏం చేయాలి, కట్టడం ప్రారంభించాలి. ఆల్రెడీ నాకు ఎలా ఉంది, ఆల్రెడీ నేను ఎలా బ్రతుకుతున్నాను, కరెక్ట్గా నాకు సరిపోయిన ధనం, నాకు వచ్చే ధనం, నేను ఖర్చు పెట్టే ధనం రెండు ఎలా ఉన్నాయంటే సమానంగా ఉన్నాయి. అప్పు లేదు, సంపాదన లేదు, అలా ఉంది. కానీ ఇప్పుడు నేనేం చేశాను, నా బరువులు నేను పెంచుకోవడంతో ఇప్పుడు నేనేమైపోతుందంటే నాకు ఒత్తిడి తీర్చబడుతుంది. ఒత్తిడి తీర్చబడినప్పుడు అనేకమైన ఆర్థికమైన సమస్యల వలన, అనేకమైన కుటుంబాల్లో జరిగే గొడవలు ఎందుకంటే ఆర్థికమైన సమస్యల వలన, ఆర్థికమైన ఒత్తిడితో భర్త భార్యల మధ్యన గొడవలు అయిపోతూ ఉంటాయి. భర్త ఇంక భార్య ఏం చెప్పినా చిరాకు పడుతూ ఉంటాడు, భార్య ఏం అడిగినా ఏది ఏంటి ఎప్పుడు అడుగుతావు, ఏంటి ఎప్పుడు ఇది కొనాలి అది కొనాలంటావు. మరి భార్య అనుకుంటే ఇంకే ఇంటి ఇల్లు ఎలా నడిపించాలి, ఇల్లు ఎలా చేయాలనుకుంటే భర్తకి ఏమవుతుందంటే అది ఏది కూడా సహించడానికి ఓపిక ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడున్నాడంటే చాలా బరువులో ఉన్నాడు. బిడ్డలు భారంగా తీర్చబడతారు. బిడ్డల్ని పోషించడం, బిడ్డల యొక్క కార్యాలను చూడడం, బిడ్డలను పెంచడం అనేది ఏమైపోతుందంటే గొప్ప భారంగా తీర్చబడుతుంది. భారంగా తీర్చబడి ఆ భారం అధికం అయ్యే కొలది, ఆ యొక్క ఈఎంఐలు కట్టడానికి అది చేయడానికి ఏం చేస్తామంటే అప్పు తీసుకుంటున్నాం, అప్పుకి వడ్డీ కట్టలేక ఇంకా వడ్డీ అప్పుల మీద అప్పులు అయిపోయి ఏమైపోతామంటే విరిగిపోతాం. కేవలం ఆర్థికంగా కాదు, ఒక్క దగ్గర విరిగినప్పుడు ఏమవుతుందంటే మనం ఏమవుతామంటే శారీరకంగా కృంగిపోతాం, మానసికంగా కృంగిపోతాం, మన కుటుంబం నలిగిపోతుంది. మనం ఏమైపోతామంటే విరిగిపోతున్నాం. ఎందుకు విరిగిపోవడానికి కారణం ఏంటి, నేనేం చేస్తున్నాను, నేను మొయ్యగలిగిన బరువు కన్నా నేనేం చేస్తున్నాను అంటే అధికమైన బరువు నా మీద వేసుకుంటున్నాను. మన చాలాసార్లు జీవితాల్లో ఒత్తిడి రావడానికి కారణం అదే. ఈ లోకం ప్రకారంగా, ఈ లోకం యొక్క కార్యం ప్రకారంగా, లోకం యొక్క ఆలోచన ప్రకారంగా మనం అధికంగా ఆశీర్దింపబడాలి అంటే అధికంగా అంటే కొంతమంది జీవితాలు దీవ అంటే వారు ఆర్థికంగా ఆశీర్దింపబడడానికి, లేకపోతే వాళ్ళు చదువుల్లో వాళ్ళు అంటే అభివృద్ధి చెందడానికి, వారు అనుకున్న స్థాయిలో వారు ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిటిని కూడా వదిలేస్తూ ఉంటారు, అన్నిటి కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది పరిపూర్ణంగా వారు ఏం చేస్తుంటారంటే వారి సమయం, వారి యొక్క ఆలోచన, ప్రతిదీ కూడా ఇంకా మనుషులతో మాట్లాడడం కూడా వాళ్ళు ఏం భావిస్తారంటే ఇది ఒక టైం వేస్ట్గా భావిస్తూ ఉంటారు. మనుషులతో మాట్లాడడం కానీ, సహవాసం చేయడం కానీ, ఏ కార్యాలు, నిద్రపోవడం కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక సమయం వ్యర్థంగా వారు భావించి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పరిపూర్ణమైన ఒత్తిడితో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గురి నేను ఇది చేరాలి అండి, 100% నేను నమ్ముతాను గురి చేరడానికి మనం కష్టపడాలి, మనం చాలా శ్రమ పడాలి. ఊరికైనా మన గురి చేరడానికి మనం సరదాగా మనం కూర్చొని మనం ఎవరు కూడా మన గురి చేరడానికి మనం కొంచెం త్యాగం చేయాలి, నిద్ర కొంచెం త్యాగం చేయాలి, ఆహారం కొంచెం త్యాగం చేయాలి, సంతోషాలు కొంచెం త్యాగం చేయాలి. కానీ నేనేం మాట్లాడుతానంటే అధికంగా పరిపూర్ణమైన ఒత్తిడిలో వాళ్ళు ఉంటుంటారు. వింటుంటారు కదండి, కొంతమంది గొప్ప ఈ యొక్క డాక్టర్లుగా చదువుకుంటున్న వారు, MBBS చదువుతున్న వారు, గొప్ప ఎగ్జామ్స్ కోసం రెడీ అవుతున్న వాళ్ళు, ఆ
ఒత్తిడితో వాళ్ళు చదివి చదివి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు, కొంతమంది వారు వారి యొక్క స్టెబిలిటీ వాళ్ళు కోల్పోయిన వారు ఉంటారు, నిరుత్సాహంలోకి వెళ్ళిపోయిన వారు ఉంటారు, కొంతమంది వాళ్ళు అనుకుంది జరగలేనప్పుడు నిరుత్సాహపడిపోతూ ఉంటారు, పిచ్చివారుగా తీర్చబడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం మనకి ఒక విషయం నేర్పిస్తుందండి. సామెతల గ్రంథం 10:22 చదువుదాం. ప్రొవర్బ్స్ చాప్టర్ 10:22. సామెతల గ్రంథం 10:22. సామెతల గ్రంథం 10 ప్రొవర్బ్స్ చాప్టర్ 10:22. 10:22. యెహోవా ఆశీర్వాదం. మైక్ పెట్టండి. యెహోవా ఆశీర్వాదము ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కష్టపడొద్దని చెప్పట్లేదండి. ఇంకా దేవుని యొక్క సామెతలు మీరు చదివినట్లయితే సోమరిగా ఉండదు, సోమరి వెళ్ళి నువ్వు చీమలు చూడ ఎంత కష్టపడుతున్నాయి, ఏ నువ్వు చక్కగా కష్టపడు, ప్రయాసపడు, దేవుడు సోమరి అంటే దేవుడికి ఇష్టం లేదు, ఇవంతా నేర్పిస్తుంది. కానీ దాంతోపాటు ఏమవుతుందంటే నరుల ప్రయాసం వల్ల, అంటే అధికమైన ఒత్తిడి నీ మీద వేసుకోవడం వల్ల నువ్వు అభివృద్ధి చెందుతావు అనుకోదు. అధికమైన ఒత్తిడిని తీసుకొని ఇంకా నువ్వు నలిగిపోతే, ఇంకా అయ్యో ఇంకా నాకు బ్రతకడం మానేస్తేనే నేను ఆశీర్వాదం పడతాను అనుకోకు. చాలామంది ఎంత పిల్లలు చదువుకుంటున్న పిల్లలు తల్లిదండ్రులు అలా చేస్తారు లేదా పిల్లలే అలా ఆలోచిస్తారు నాకు తెలియదు, కానీ వాళ్ళు చదువుకుంటున్న సమయంలో ఇంకా మాకు దేవుడు వద్దు, మాకు చుట్టాలు వద్దు, మాకు ఎవరితో మాట్లాడొద్దు, ఇంకా ఉదయం నుండి రాత్రి వరకు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ పుస్తకాలు పట్టుకునే వారు బతుకుతూ ఉంటుంటారు. ఇంకా ఆలోచన అంటే ఎలాగైనా నేను ఇలా ఉంటే నేను ఏం చేయగలుగుతానంటే నేను అనుకున్న స్థాయిలో నేను వెళ్ళగలుగుతాను. అది ఏ విధంగా సత్యం కాదండి. అది కేవలం అనవసరం ఒత్తిడి. మానవుడి యొక్క జీవితం పరిపూర్ణంగా ఉండాలి. మనిషి ముఖ్యంగా బిడ్డల యొక్క జీవితంలో ప్రతిరోజు అంతా ఉండాలి. వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, చదవాలి, మనుషులతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే గొప్ప అనేకమైన డిగ్రీలు, మంచి మంచి ర్యాంకులు ఉన్నవాళ్ళు, మంచి మంచి చదువులు ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏం రాదంటే మార్కులు డిగ్రీలు అన్నీ ఉన్నా కానీ వాళ్ళకి ఏం రాదు, మాట్లాడడం రాదు, మనుషులతో మాట్లాడడం, 10 కలిసి పనిచేయడం రాదు. ఎంత డిగ్రీలు ఎన్ని ఉన్నా 10 కూర్చోవడం, 10 మాట్లాడడం, 10 ముందు ఎలా నిలబడాలి, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎవరి ముందు ఏం మాట్లాడకూడదు తెలియపోతే ఎన్ని చదువులు ఉన్నా అంతా కూడా ఎలా అవుతుంది అంటే సున్నాగా తీర్చబడుతుంది. ఆ విషయం అది కాదు. కానీ నేనేం చెప్తున్నానంటే పరిపూర్ణమైన ఒత్తిడి, ఇంకా నేను విరిగిపోయేలాగా నా కుమారుడు నా కుమార్తె ఇంకా విరిగిపోయేలాగా వాడు ఉంటేనే, వాడికి ఇంత ఒత్తిడిగా ఉంటేనే ఇంకా దేవుడు ప్రార్థన ఇంకేం వద్దు, ఇప్పుడు నువ్వేం చేయి, పరిపూర్ణంగా ఇలాగే చేస్తే నువ్వేం చేయవుతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. కొంతమంది వారి యొక్క కుటుంబ జీవితాల్లో కూడా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వారు డబ్బులు సంపాదించడానికి నేను ఆర్థికంగా దీవింపడాలంటే నేనేం చేయాలి, ఇంకా పూర్తిగా వాళ్ళ ధ్యానం అంతా ఎక్కడుంటుందంటే ఇంకా ఎంత 10-12 డ్యూటీ చేయమన్నా, ఎన్ని ఓవర్ టైమ్లు చేయమన్నా, ఎన్ని వీక్ ఆఫ్ల్లో పనిచేయమన్నా, ఎన్ని సెలవుల్లో పనిచేయమన్నా, ఎందుకంటే సెలవుల్లో పనిచేస్తే డబల్ శాలరీ వస్తుంది, ఓవర్ నైట్ డ్యూటీ చేస్తే డబల్ శాలరీ వస్తుంది. అందుకని మా ఆఫీసులో నాకు నైట్ డ్యూటీ వేస్తే చాలా ఇష్టం, రెండు అంతలు జీతం వస్తుంది. కనుక ఎప్పుడు ఏమన్నా ఎలాగన్నా నాకు ఏం కావాలి ఎన్ని అవర్లు ఎంత కావాలో నేను ఇంకా అధికంగా పనిచేయడానికి. ఎందుకంటే వారిపై వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే అధికమైన ఒత్తిడి పెట్టుకుంటున్నారు. ఎందుకంట ఆశీర్వాదం పడ్డాను. నేను ఒక సీక్రెట్ మనం నేర్చుకోవాలి ఏంటంటే మనకు కష్టార్జితాన్ని ఎవరు దీవిస్తారంటే దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కష్టపడకుండా కాదండి, అంటే సోమరిగా ఇంట్లో కూర్చో ఇంట్లో పడుకో, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, నువ్వు దీవింపడతావు. ఏంటి బైబిల్లో ఎక్కడ కూడా అక్కడ చెప్పబట్టలేదండి. మన బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న అతి పెద్ద అపోస్తులు ఎవరు, గొప్పగా అనేకమైన పుస్తకాలు రాసిన వాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వాడు పౌలు అపోస్తలైన పౌలు. ఆయన ఏం చేసుకున్నాడు అంట, ఆయన పరిచర్య చేస్తున్న పాటు ఆయన ఏం చేసుకున్నాడు, ఆయన పని చేసుకుని గుడారాలు వేసేవాడు. దేవుడు ఎప్పుడు కూడా సోమరవాళ్ళని దేవుడు ఎప్పుడు వాడుకోడండి. మనం కష్టపడొద్దు, శ్రమ పడొద్దు, ప్రయాస పడొద్దు అని కాదు నేను చెప్పేది ఏమనగా, మనం ప్రయాస పడవలసిన సమయంలో మనం ఏం చేయాలి, ప్రయాస పడాలి. తర్వాత మనం దేవుడు ఏం చేస్తాడు, ఆ మనం చేసిన ప్రయాసం దేవుడు ఏం చేస్తాడు, తీవిస్తాడు.
దేవుడు అందుకే దేవుడు ప్రారంభములోనే దేవుడు ఆరు దినములు దేవుడు సృష్టించాక ఏడో దినము దేవుడు ఏం చేశాడంట విశ్రాంతి తీసుకున్నాడు. అదే సీక్రెట్ని దేవుడు ఏం చేశాడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. దేవుడు ఏమన్నాడంటే మీరు ఏం చేయాలి సబతు దినము మీరు పఠించండి. తర్వాత ఏమన్నాడంటే సబతు సంవత్సరాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ప్రతి ఏడో సంవత్సరం వాళ్ళు ఏం చేయాలి వారు ఏ పని వాళ్ళు చేయకూడదు. ఆరు సంవత్సరాలు కష్టపడి పని చేయాలి కానీ ఏడో సంవత్సరం ఏం చేయాలంటే ఏ పని లేదు. ఇయర్ ఆఫ్ జూబిలీ తెలియదు ఏమంటారో తెలియదు. మరి ఆ యొక్క ఏడో సంవత్సరం ఏం చేయాలంటే ఏ పంటలు లేవు ఏమీ లేదు. దేవుడు అక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే యు టేక్ రెస్ట్. మీరేం చేయాలి నా మీద విశ్వసించండి. మీరు కష్టపడవలసినంత కష్టపడ్డారు కదా ఇప్పుడు మీ యొక్క కష్టార్జితమును నేను దీవించబోతున్నానని మీరు విశ్వసించండి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవుడి మీద మనం ఆధారపడి వారై దేవుడు మన యొక్క కష్టార్జితమును దేవుడు దీవిస్తాడని మన ప్రయాసమును దేవుడు దీవిస్తాడని మనం విశ్వసించిన వారే తీర్చబడాలి. ఎప్పుడైతే నా కష్టార్జితమును దేవుడు దీవిస్తాడు నా యొక్క ప్రయాసమును దేవుడు దీవిస్తాడు అనే విశ్వాసం అనే నమ్మకం నీకు ఉంటుందో నువ్వేం చేయవంటే నువ్వు భరించలేనంత ఒత్తిడి నువ్వు వేసుకో. నువ్వు చేయవలసిన ఆ 10 గంటలో 8 గంటలో పనో కష్టపడ్డమో చదవడో నువ్వు చేశాక నువ్వేం చేస్తావంటే నేను చేయవలసింది నేను చేయగా నా శక్తికి ఉన్నంత వరకు నేను ఏం చేశానంటే చేశాను. మిగతా దేవుడు ఏం చేస్తాడు తప్పనిసరిగా ఆయన దీపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అటువంటి విశ్వాసము మనకు ఉన్నప్పుడు దేవుడి మీద ఒక నమ్మకం మనకు ఉన్నప్పుడు దేవుడి మీద అటువంటి నిరీక్షణ నా కష్టార్జితం దేవుడు దీవిస్తాడు ఆయన తప్పనిసరిగా నేను చేసింది ఏది కూడా వ్యర్థం కానివ్వడు అనే నమ్మకం మనకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ప్రయాస పడతాం కానీ ఏది కూడా మనం ఏం చేయాలంటే మన మీద ఒత్తిడి ఉంటుంది బరువులు ఉంటాయి కానీ మనం ఏం చేసుకోమంటే మనం మొయ్యలేని బరువులు మన మీద మనం వేసుకో. ధనం ఎంతోమంది ధనం సంపాదిస్తున్నారు ఎంతోమంది ధనము వాళ్ళు సంపాదిస్తున్నారు కానీ ఎంతోమంది ఆ ధనం వాళ్ళకి ఏమవుతుందంటే చిరిగిపోయిన సంచిలో వేసినట్లు తెరచబడుతుంది. ఇంకొక వచనాన్ని మనం చదువుదామండి. కీర్తన 127వ కీర్తన 2వ వచనం చదువుదాం. 127వ కీర్తన 2వ వచనం Psalms 127:2 127వ కీర్తన 2వ వచనం మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయినా తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏంటంట తెల్లవారే లేచి ఇంకా రాత్రినంత వరకు ఏం చేస్తారంట ప్రయాసపడుతూ ఉదయం లేచిన వెంటనే పని చేయడం ప్రారంభించి చదవడం ప్రారంభించి పనులు చేసుకోవడం ప్రారంభించి ఇంకా దినమంతా ఇంకా ఎంతవరకు పని అవుతుందో ఎంతవరకు చదవగలుగుతావో అంతవరకు ప్రయాసపడి ఇంకా ఆఖరికి ఇంకా అవ్వదు అన్నప్పుడు ఏం చేస్తారంటే పడుకుంటారు. దేవుడు అంటాడు అటువంటి ప్రయాసం అంతా ఏంటి వ్యర్థం. కానీ దేవుని యొక్క ప్రియులు నిద్రించుచుండగా దేవుడు ఏం చేస్తాడంట అంటే ఈరోజు వెళ్ళి అమ్మ దేవుడు మేము పడుకున్నప్పుడు దేవుడు దీవిస్తానన్నాడు కనుక ఏం చేస్తాను ఎగ్జామ్లు ఉన్నప్పుడు ఏం చేస్తాను పడుకుంటాను ఇంట్లో అప్పులు కష్టాలు వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను పడుకుంటాను దేవుడు ఉదయం లేచేగానే నన్ను దీవించేస్తాడు. అది కదా అర్థం. నువ్వు ప్రయాసపడవలసిన సమయంత ప్రయాసపడి కష్టపడవలసిన సమయంత కష్టపడి చదవలసిన సమయంత చదివి నువ్వు విశ్రాంతి తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు విశ్రాంతినిచ్చి రేపు దినం మళ్ళా పనిచేయడానికి రేపు దినం నువ్వు మళ్ళా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఇంకను శక్తి ఇంకను బలం. అది మాత్రం కాదు నువ్వు చేయించిన కార్యములు దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అంతేగాని నీ మీద నువ్వు అనవసరమైన బరువులు నువ్వు మొయ్యగలిగిన దానికన్నా అధికమైన బరువులు వేసుకోవడం వలన నువ్వు విరిగిపోతావే కానీ నీకు దానివల్ల ఏ విధమైన లాభం లేదు. అలా బరువులు వేసుకోకూడదు అంటే ఏం చేయగలగాలంటే దేవుడి మీద మనం ఏం చేయగలగాలి నిరీక్షణ. దేవుడు నన్ను దీవిస్తాడు ఆయన నన్ను ఆశీర్వదిస్తాడని మనకేం కావాలంటే ఒక విశ్వాసం. నిర్గమకాండం 31వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. Exodus 31:17 Exodus 31:17
ఒకటవ అధ్యాయం 17వ వచనం ఆ నాకును ఇశ్రాయేలుకును అది ఆ ఎల్లప్పుడును గుర్తయుండును ఏలయనగా ఆరు దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి ఏడవ దినమున పనిమాని విశ్రమించమని చెప్పుము ఆ అంతేనా మరియు ఆయన సీనాయి ఓకే దేవుడు మనకి ఆయన మనకి ఏం చెప్తున్నాడంటే మనం ప్రయాసపడినంత ప్రయాసపడి మనం ఏం చేయాలంటే విశ్రాంతి తీసుకోవాలి. దాని అర్థమేమనగా మనం ఏం చేయకూడదు, అనవసరమైన మన మొయ్యగలిగిన దానికన్నా అధికమైన భారములు మన మీద వేసుకోకూడదు. ప్రతి విషయంలో అంతేనండి, ప్రతి విషయంలో నేను మా యవనస్తులతో కూడా అదే చెప్తుంటాను. అందరూ కూడా 10 దాంట్లో తల పెట్టకండి, ఒక్కడు ఒక్క పరిచర్య చేయడానికి, ఒక్కడు రెండు పరిచర్యలు చేయండి. అందరూ ఒక్కొక్కరు ఒక్కడే కొంతసార్లు యవనస్తులు బాగా నాకు అన్నీ చెయ్యాలని ఆశతో ఏం చేస్తూ ఉంటారంటే అన్నిట్లో తల పెడతారు. అప్పుడు వాళ్ళకి ఏమైపోతుంది అంటే వాళ్ళు ఫ్యూజులు ఎగిరిపోతుంటే ఏమన్నా అడిగినప్పుడు వాళ్ళకి ఏమైపోతుంటే వాళ్ళు గాబరికిపోతుంటారు, ఇంకా కష్టంగా తీర్చబడుతుంది. మనం ప్రతి దాంట్లో కూడా మనకేం తెలియాలి, నా యొక్క కెపాసిటీ ఏంటి, నేను ఏం చేయగలుగుతున్నాను, మనం ఏం చేయగలుగుతున్నాం. నేను అనేకమైన కార్యాల్లో ఉన్నాను, కానీ అన్ని కార్యాలు నేను డైరెక్ట్గా నేను చెయ్యాలి అంటే ఏది కూడా నేను చేయలేను. నా కెపాసిటీ చాలా తక్కువ, నాకు బాగా తెలుసు నేను ఎంత బరువు మోయగలుగుతాను. నాకు తెలుసు కనుక నేను నా యొక్క అనేకమైన కార్యాలను ఉన్నప్పటికీ అనేక ప్రతి కార్యాన్ని చూచిన వారు అనేకులు ఉన్నారు కనుక నేనేం చేయట్లేదు అని డైరెక్ట్గా నేనేం చేయట్లేదు. ఆ ఏ బరువు నేను డైరెక్ట్గా నేను మోయగలిగినంతే నేను మోయ్యాలి. నేను దానికన్నా అధికంగా నేను మోసే ప్రయత్నం చేస్తే నేను ఏమైపోతానంటే నేను విరిగిపోతాను. ఓకే, ఫస్ట్ విషయం మనం నేర్చుకున్నాం ఏంటి, మన బరువులు మనం ఏం చేయాలి, పరిశోధించుకున్న వారై తీర్చబడాలి. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఓకే, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, ఒత్తిడిని మనం ఎలాగా ఎదుర్కోవాలని మూడు సూత్రాలు నేర్చుకున్నామని చెప్పాం. మొట్టమొదటి సూత్రం మనం ఏం నేర్చుకున్నామంటే మన బరువులు మనం ఏం చేయాలి, పరిశోధించుకున్న వారే తీర్చబడాలి. రెండోదిగా మనం ఏం చేయాలంటే మనలను మనం బలపరుచుకున్న వారే తీర్చబడాలి. మనం ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుతున్న విషయాన్ని ఒక టేబుల్ కానీ ఏదన్నా అది బలంగా ఉన్నట్లయితే, ఇది బరువు మొయ్యాలి అంటే దీనికి ఏం కావాలి, ఎంత బలం పరచగలుగుతామో అంత బలము, అంత ఒక స్ట్రెంగ్త్, అంత బలాన్ని మనం దీనికి ఇచ్చినట్లయితే అది ఏం చేయగలుగుతుంది, అధికమైన బరువు మోయగలుగుతుంది. ఏ విధంగా క్రాక్ రాకుండా, పగులు రాకుండా అది ఏం చేయగలుగుతుంది, అది బలంగా నిలబడగలుగుతుంది. దేవుని యొక్క బిడలగా మనం కూడా, మనం ఈ లోకంలో మనం జీవించే చూడంగా ఒత్తిడి, మనము నేను చెప్పాను ఒత్తిడి, మనం ఎవరు కూడా నాకు వద్దు అని చెప్పలేం. నాకు ఒత్తిడి ఏం వద్దు అంటే అసలు ఈ లోకంలో బ్రతికినంత కాలం అవ్వదు, పరలోకంలోనే ఉంది ఏ ఒత్తిడి లేకపోవడం. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం ప్రతి వ్యక్తికి ఏంటంటే ఒక్క ఒత్తిడి పోతే ఇంకోటి, ఒక్కటి పోతే ఇంకోటి వస్తూనే ఉంటాయి. కానీ మనల్ని మనం ఏం చేసుకోవాలి, బలపరుచుకుని వారే తీర్చబడాలి. మనల్ని మనం బలపరుచుకోవడానికి లేకపోతే మనం బలముగా తీర్చబడడానికి మనకున్న ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక సూత్రం ఏమనగా సహవాసం. మనం బలపరచబడడానికి, మనం బలంగా ఉండడానికి మనకేం కావాలంటే ఒక సహవాసం. మీరు చిన్నప్పుడు మీరు ఎంతమంది కథ విన్నారో నాకు తెలియదు. ఒక నాన్నగారు ఏం చేస్తారంటే తన ఇద్దరు కొడుకులను పిలుస్తాడు. తన ఇద్దరు కొడుకులను పిలిచి ఒకడి ఇద్దరికి ఏం చేస్తారంటే ఒక్కొక్క కర్ర వేస్తాడు. కర్ర ఇచ్చి ఏమంటాడంటే దాన్ని మీరు విరగొట్టండి రా అంటాడు. దాన్ని వాళ్ళు ఇద్దరు ఏం చేస్తారు, చాలా సులభంగా దాన్ని విరగొడతారు. తర్వాత ఏం చేస్తాడు, రెండు కర్రలు ఇస్తాడు. ఈ రెండింటిని ఎరగొట్టండి రా అంటే కొంచెం ప్రయాసపడి వాళ్ళు ఏం చేస్తారు, ఇరుపుతారు. తర్వాత మూడు కర్రలు ఇచ్చి పెట్టి కలిపి పెట్టి ఇప్పుడు ఈ మూడు కలిపి ఎరపండి రా అన్నప్పుడు వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది. నాలుగు పెట్టినప్పటికల్లా వాళ్ళు ఏమవుతుంది అంటే అసలు దాన్ని విరగలేకపోతారు. మనము మానవులుగా మన ఎప్పుడైతే ఒక సహవాసములో మనం ఉంటామో మనం ఏం చేయగలుగుతామంటే అధికమైన ఒత్తిడి మనం ఎదుర్కోగలుగుతాం. కుటుంబంలో అయినప్పటికీ, కుటుంబంలో ప్రతి వ్యక్తి ఆ ఒత్తిడిని పంచుకున్నప్పుడు ఆ ఒత్తిడిని ఏం చేయగలుగుతారు, కుటుంబం అంతా దాన్ని మోయగలుగుతారు. లేదు ఒకే వ్యక్తి, ఒక తండ్రే బరువు
మొయ్యాలి ప్రయాసవంత మొయ్యాలి అన్నప్పుడు ఆ తండ్రి ఏమైపోతాడంటే విరిగిపోతాడు. మానసికంగా శారీరకంగా వాళ్ళు నలిగిపోతారు. కానీ ఎప్పుడైతే అందరూ ఆ బరువును మోయిస్తారో ఏమవుతుంది, అది మొయ్యడానికి అది సులభం కాకపోయినా మొయ్యడానికి సహజంగా కరెక్ట్ పదం కరెక్టేనా, ఇట్ బికమ్స్ ప్రాక్టికల్, అది మొయ్య సాధ్యముగా తీర్చబడుతుంది. యేసుప్రభు వారు తన యొక్క శిష్యుల్ని పరిచర్యకు పంపించినప్పుడు 72 మందిని పంపించినా 12 మందిని పంపించినా ఎలా పంపించేవాడంటే జతలు జతలుగా ఇద్దరిద్దరుగా పంపించేవాడు. ఎందుకు ఇద్దరిద్దరుగా పంపించేవాడు అంటే ఒక్కడికి నిరుత్సాహం కలిగినప్పుడు ఇంకోడు ఏం చేస్తాడంటే ధైర్యపరిచి బలపరిచి పంపించడానికి, ఒకడికి వేదన కలిగినప్పుడు ఇంకోడు ఏం చేయడానికంటే వాడిని ప్రోత్సహించి వాడిని తీసుకువెళ్ళడానికి, ఒకడికి శారీరకమైన ఇబ్బంది కలిగి అమ్మో ఇదేం రోగం కలిగిందిరా, అమ్మో నా పని అయిపోయిందిరా అనుకున్నప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడంటే అరే నాకు ఇలాంటి జబ్బు వచ్చిందిరా, అలాంటప్పుడు నేను ఇలా చేసి నాకు పోయింది అన్నప్పుడు వీడికి ఏం కలుగుతుంది అంటే నీకు ఎలాగే వచ్చిందా, సరే నాకు పర్లేదులే. ఇప్పుడు ఎలాగంటే ఒక సహవాసములో దేవుని యొక్క సన్నిధానానికి లేకపోతే ఒక ప్రార్థన గుంపుకి ఒక యూత్ మీటింగ్కి పరిచర్యలో మనం ఒకళ్ళతో ఒకళ్ళు ఎదిగినప్పుడు కేవలం ఆత్మీయంగా మాత్రం కాదండి అన్ని విషయాల్లో, బిడ్డల విషయాల్లో మీ బిడ్డలు ఒకవేళ మీ బిడ్డలు మీ యొక్క మీరు అనుకున్న రీతిలాగా లేరేమో లేకపోతే వేదనకరంగా ఉన్నారేమో, అప్పుడు మీ ఆలోచన తల్లిదండ్రుల ఆలోచన ఏముంటుంది అంట, అమ్మో నా కొడుకే నా కూతురే ఇలా ఉన్నారేంటి. అప్పుడు ఒక సహోదరితో మాట్లాడినప్పుడు వాళ్ళ కొడుకు కూడా వాళ్ళ కుటుంబంలో కూడా ఎలాంటి కార్యాలే జరిగాయి, వాళ్ళు ఎలాగ ఈ కార్యాలను ఎదుర్కొన్నారు, ఎలాగ వాడు బిడ్డల్ని వాళ్ళు నడిపించుకోగలిగారు, ఎలాగ వాళ్ళ యొక్క బిడ్డల్ని వారు వాళ్ళ బిడ్డల జీవితం దీవెనకరంగా తీర్చబడిందనే విషయం విన్నప్పుడు ఆ యొక్క ప్రయాసంలో ఉన్న తల్లిదండ్రులకి ఏమవుతుంది, గొప్ప ఆదరణగా తీర్చబడుతుంది. మనం సాక్ష్యం చెప్పేది మనం దేవుని యొక్క నామం మహింపరచడానికి సాక్ష్యం చెప్తాం, ఇంకోటి ఏంటంటే ఒకరినొకరిని బలపరచడానికి. మనం ఒంటరిగా దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉండడానికి దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం దేవుడు చూసి ఏమన్నాడు, ఇది మంచిది కాదు. లోకం చూడండి, లోకం దీనికి కంప్లీట్లీ ఆపోజిట్. లోకం అంతా దేవుని యొక్క మాట కంప్లీట్గా వ్యత్యాసం. లోకంలో అంతా ఏంటంటే ఇండివిజువలిజం, హీరోయిజం, ఒక్కడు ఏం చేయగలుగుతాడు, ఒక్కడు ఏం చేస్తాడు, వీడు ఒక్కడే ఏంటి. సినిమాల్లో అంతా ఏంటంటే ఒక్కడు 100 మందినో 200 మందినో 400 కొట్టినప్పుడు ఆడు ఏమవుతాడంటే పెద్ద హీరో. అంటే అంత ఏంటంటే మానవుడు ఒక ఆలోచన ప్రకారంగా ఒక్క వ్యక్తి ఏం చేయాలి, గొప్పతనం అంతా ఎక్కడుందంటే ఒక్క వ్యక్తి ఏం చేయగలుగుతాడు. దేవుడు మనకిచ్చిన సూత్రంలో, దేవుడు మనకిచ్చిన ఒక ప్రిన్సిపల్, ఆయన ఇచ్చిన సిద్ధాంతములో ఒక చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే మనం ఎక్కడ ఉండాలంటే ఒక సహవాసములో 2 3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క కార్యాలు ఎక్కడ ఎప్పుడు జరిగినా ఎక్కడ జరుగుతుందంటే ఒక సహవాసంలో. అంటే ఒంటరిగా మనం ఉన్నప్పుడు జరగదా అంటే జరుగుతాయి, కొన్ని పరిస్థితుల్లో ఒంటరిగా ఉంటాం. కొన్ని దానియేలు సింహభూమిలో పడిపోయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కానీ మనిషిగా తన ఒంటరిగా ఉన్నాడు, యోసేపు ఒంటరిగా ఉన్నాడు, కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉంటాం. కానీ దేవుని యొక్క ఆశ, మన అలాంటి ఒక్క మానసికమైన శారీరక ఒత్తిడిలో మనం పడిపోకుండా దేవుడి యొక్క ఆశ ఏంటంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలి, ఒక సహవాసంలో. సాతాండి యొక్క ఆశ ఎప్పుడు ఏంటంటే మన సహవాసంలో ఉండకూడదు అని. అందుకే ఏం చేస్తాడంటే విభేదాలు తీసుకొస్తుంటాడు, సహోదరుల మధ్యన, సహోదరుల మధ్యన, కుటుంబాల మధ్యన, సంఘంలో ఉన్న సభ్యుల మధ్యన, యవనస్తుల మధ్యన, పరిచర్ చేసే వాళ్ళ మధ్యన ఏం చేస్తా విభేదం తీసుకొస్తుంటాడు. ఎందుకంటే ఒక్కడొక్కడినా పట్టుకుంటే వాడికి ఏముంటుందంటే సులభంగా వాడిని నాశనం చేయగలుగుతాడు. కానీ ఇద్దరిద్దరుగా వాళ్ళు ఏక మనసుతో ఉన్నప్పుడు వారి మధ్యన ఎవరున్నాడు, దేవుడు ఉన్నాడు. కనుక సాతాన్ని ఏం చేయలేడు, అక్కడ వాడి కార్యాలు ఏమి జరగవు. కనుక వాడి పని ఏంటంటే ఫస్ట్ నీ మీద దాడి చేయడం కాదు, నీ నాశనం చేయడం కాదు, ఫస్ట్ అడు గురి ఏంటంటే నీ యొక్క సహవాసమును దూరం చేయడానికి. కొంతమంది అలిగి చర్చికి రావడం మానేస్తారు, అలిగి ప్రార్థన గుంపుకి వెళ్ళడం మానేస్తూ ఉంటారు, అలిగి మనుషుల మీద అలిగి ఓ మనుషులందరూ ఎలా ఉన్నారండి, మనుషులండి అది బాగాలేరండి, అమ్మో ఎన్నో రాజకీయాలండి, మనుషులు ఎలా ఉన్నారండి. ఒక విషయం ఏంటి, మనుషులు ఎక్కడున్నా అక్కడ ఏముంటుంది రాజకీయంగా, రాజకీయం అనేది ఎంతో కొంత ఎంతో ఉంటనే ఉంటుంది. మనుషులు ఉన్నప్పుడే కదండి, ఇద్దరు కలిశారంటే ఆటోమేటిక్గా అక్కడే ఉంటుంది ఒక చిన్న
రాజకీయం అనేది జరుగుతూ ఉంటుంది. మనం అన్నిటి దాన్ని బట్టి లేకపోతే మనుషులు చేస్తున్న కార్యాలు బట్టి మనుషులు ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ యొక్క కార్యాలు ఏమున్నాయి, అన్ని కార్యాలు బట్టి మనము సహవాసులను దూరం అయినట్లయితే సమస్య ఎవరు ఆలోచనని మనం గమనించాలి. అందుకే మనం నేర్చుకున్నాం కదా కొన్ని నెలల ముందు సాతాన్ని యొక్క కార్యాలు, అలాగే వాడు కుయుక్తి అయిన కార్యములు, వాడి యొక్క తంత్రములను, అపొస్తలుడైన పేతురు అంటున్నాడు వాడి యొక్క తంత్రములను ఎరుగులేని వారుగా మనం ఉండకూడదు. వాడి తంత్రాలు ఎలాంటివే, వాడి తంత్రాలు ఏమనగా మన సహవాసంలో ఎదగకూడదు. అప్పుడు మనం ఎలా తీర్చబడతామంటే బలంగా ఉండం, మనం బలహీనంగా ఉండం కనుక ఈ లోకమైన బరువులు, మానసికంగా మనకు వస్తున్న బరువులు, మనకు జీవితంలో వస్తున్న బరువులతో మనం ఏమైపోవాలి, విరిగిపోవాలి. అని ప్రియమైన సంగమా, ఒక సూత్రాన్ని మనం నేర్చుకోవాలి. ఏం సూత్రం అంటే మన ఒత్తిడి మనం ఎదుర్కోవాలంటే మనం ఎక్కడ నిలబడాలి చెప్పండి, ఎక్కడ ఉండాలి, సహవాసంలో. ఈరోజు సహవాసంలో ఉన్నావా లేదా, సహవాసం నుండి ఏ కారణం వలన దూరంగా ఉన్నావు, సంఘానికి వెళ్లకుండా, ప్రార్థనకి వెళ్లకుండా, ప్రార్థన గుంపుకి వెళ్లకుండా, ఎవరితో కలిసి ప్రార్థన చేయకుండా నీకు ఏ కారణం ఉన్నా, ఏ కారణం ఉన్నా ఆ కారణానికి కర్త ఎవరు తెలుసా, సాతాండు. నువ్వు వాడి యొక్క ప్లాన్స్కి, నువ్వు వాడి యొక్క ఉద్దేశానికి ఎస్ఆర్ చెప్తావో లేకపోతే లేదు, నేను సహవాసంలో ఎదగడం దేవుని యొక్క చిత్తం కనుక కారణం ఏదైనా, ఉద్దేశం ఏదైనా, నేను దేవుని యొక్క మాటకు నేను లోబడతాను, నేను దేవుని సహవాసంలో ఉంటాను అని ఒక తీర్మానం చేసినట్లయితే ఆ సహవాసం ద్వారా నువ్వు ఏం చేయబడతావంటే బలపరచబడతావు. హల్లెలూయా. క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అంటే మనకు చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఏంటండి ఏంటండి, సహవాసం. అర్థమైన గట్టి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. మూడవదిగా మన ఒత్తిడిని మనం సహించగలగాలి అంటే మనం ఏం చేయబడాలి తెలుసా, ముంచబడాలి. ఏం చేయబడాలి, ఏం చేయబడాలి అండి, నోరు స్వరం ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి, ఏం చేయబడాలి. ఈ యొక్క చక్కలతో వాళ్ళు ఏం చేస్తారు, చక్కలతో అనేకమైన రూపాలు తయారు చేయడానికి అండి, అనేకమైన ఆకారాలు తయారు చేయడానికి చెక్కలు మనం వంచితే మనం ఏమంటాం, ఉంచితే అది విరిగిపోద్ది. ఎందుకంటే దానికన్నా కెపాసిటీ కన్నా ఎక్కువ భారం, ప్రెషర్ దాని మీద పెడతది, ఏమవుతుందండి, విరిగిపోద్ది. కానీ ఇదే చెక్కలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అనేకమైన రీతిలుగా వంచుతారు, అనేకమైన రీతిల రూపాలు, దాన్ని కొయ్యకుండా, దాన్ని నరకకుండా, దాన్ని ఏం చేయగలుగుతారు, రూపాలుగా దాన్ని మార్చగలుగుతారు. దాన్ని రూపాలుగా దాన్ని మార్చడానికి దాని యొక్క ఒత్తిడిని సహించే గుణాన్ని దానిలో పెంచడానికి దాన్ని ఏం చేస్తారంటే, ఒకటైతే నీటిలో ముంచుతారు, లేకపోతే ఏం చేస్తారు, నూనెలో ముంచుతారు. నీటిలో పెట్టడం వలన కానీ, నూనెలో పెట్టడం వలన కానీ ఈ యొక్క వుడ్, ఈ యొక్క చెక్కకి ఏమవుతుందంటే దాని యొక్క గుణము ఏమవుతుందంటే మార్పు, అంటే అది సహించే గుణములో ఏమవుతుందంటే ఒక వ్యత్యాసం అనేది వస్తుంది. అది ఎన్ని ఆకారాలు మార్చినప్పటికీ అది ఏమదంటే ఎరిగిపోదు. ఎన్ని ఆకారాలుగా మార్చినా అది ఆకారం ప్రకారంగా మారడానికి దాని యొక్క గుణం, లేకపోతే సహించే గుణం పెరుగుతుంది. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నీళ్ళు అనగా ఏంటి, నీరు అనగా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యము. నూనె అనగా అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం. దేవుని యొక్క వాక్యములోను పరిశుద్ధాత్మ చేతను మనం ఏం చేయబడాలంటే ముంచబడాలి. ఎలాగండి చెప్పండి, ఏం చేయబడాలి, దేంట్లో, దేంట్లో, దేవుని యొక్క వాక్యములోను పరిశుద్ధాత్మలోను మనం ఏం చేయబడాలి, ముంచబడాలి. కాలు తడుపుకోవడం కాదు, మోకాలంత లోతు కాదు, నడువంత లోతు కాదు, ఎలా చేయబడాలంట, మునిగే లోతులోకి. ఆ యొక్క వాక్యాన్ని, ఏదో నాకు వాక్యం తెలుసు, రెండు వచనాలు లేకపోతే కొన్ని అధ్యాయాలను కంఠస్థ తెలుసు, వాక్యం నేను, నాకు వాక్యం ఏంటో తెలిసిన వాక్యం వింటున్నానని కాదు, ఈ వాక్యము నువ్వేం చేయాలి, మునిగే అనుభవంలోకి. నేను యేసుప్రభు నమ్ముకున్నాను కనుక పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడు, వెరీ గుడ్, మంచిదే. కానీ నువ్వేం చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండడం మాత్రం కాదు, నువ్వేం చేయాలి, పరిశుద్ధాత్మ అభిషేకంలో మునిగి తేలే విధంగా
ఎవరైతే దేవుని యొక్క వాక్యములో మునుగు తేలుతారో, ఎవరైతే దేవుని యొక్క ఆత్మ అభిషేకం మునిగిన వారై తీర్చబడతారో వారు ఏం చేయగలుగుతారంటే, ఈ లోకమైన ప్రతి ఒత్తిడిలో, ఈ లోకమైన ప్రతి ప్రయాసము, ఇబ్బందులు, అనేకమైన బరువులు వచ్చిచ్చినప్పటికి వాళ్ళు ఏం చేయగలుగుతారు, దాన్ని సహించగలుగుతారు. అపొస్తలైన పౌలు యొక్క జీవితం చూడండి, ఎన్ని విధమైన ఒత్తిడి అనుభవించాడు. తను చెప్తాడు కదా, తన యూదుల దగ్గర నుంచి నాకు ఒత్తిడి ఉందిరా బాబు, ప్రయాసం ఉంది, అన్యుల దగ్గర నుంచి నాకు ప్రయాసం ఉంది, ఎప్పుడు నన్ను చెరసాలి, ఎవడొచ్చి నన్ను ఇబ్బంది పెడుతుండో నాకు తెలీదు, ప్రతిదాని అన్ని విధాలుగా ప్రయాసపడుతున్నాడు. అరే ఎన్నిసార్లను కొరడాలతో కొట్టారు, ఎన్నిసార్లను రాళ్ళతో కొట్టారు, ఎన్నిసార్లను వీధుల్లో ఈడ్చుకొని వెళ్ళారు, నా ప్రజలు, నా యూదులను, యూదులు కూడా నన్ను దూషిస్తున్నారు, అన్యులు కూడా నన్ను దూషిస్తున్నారు, కానీ ఇదన్నిటి ఎడల నేనేం చేస్తాను అంటున్నాడు, సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఇదేంట్రా బాబు, ఎంత ఒత్తిడి వచ్చినా నువ్వు ఎందుకురా బాబు నలిగిపోవట్లేదు, అయ్యా నువ్వు ఎలాగయ్యా ఇంత ఒత్తిడి నీ మీద పడినా ఎందుకయ్యా ఇరిగిపోవట్లేదు అంటే, అపొస్తలైన పౌలు ఆయన పరిచర్య ప్రారంభించక ముందు ఆయన ఏమయ్యాడు తెలుసా, 3 నెలల పాటు ఎవరికి కనబడలేకుండా మాయమైపోయాడు. అరేబియాలోకి వెళ్ళి ఆయన ఏం చేశాడు, 3 సంవత్సరాల పాటు ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఈ వాక్యములో మునిగి తేలుతూ, దేవుని యొక్క ఆత్మలో మునిగి తేలి మునిగి తేలి మునిగి తేలి పరిపూర్ణంగా ఆ మునిగిన అనుభవంతో ఏం చేశాడంటే పరిచర్యలోకి తను చేయడం ప్రారంభించాడు. గనక ఎన్ని భారాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా తన యొక్క సహించే శక్తి ఏమైందంటే అది పెరిగింది, కానీ అది ఏమలేదు, తన్ని విరవలేదు. హల్లెలూయా. అపొస్తలైన పౌలు యొక్క జీవితంలో ఎన్ని కష్టాలండి, ఎన్ని ప్రయాసాలండి, ఎన్ని ఇబ్బందులు, మీరు మనం గమనించినట్లయితే అది ఏది కూడా మనం కొన్నిసార్లు చదువు వదిలేస్తూ ఉంటాం, కానీ ఎంత విధాలుగా, ఎన్ని విధాలుగా ఆయన హింస పొందాడు. బయటంతకాలం ప్రయాసాలే, కొడుతున్నారు, రాళ్ళతో కొట్టారు, ఈదులు ఈడ్చుకెళ్ళారు, సముద్రంలో పడిపోయాడు, సముద్రంలో రాత్రి పగలు సముద్రంలో కాలం గడిపాడు, పాము కాటేసింది, మనుషులు దూషించారు, ఆఖరికి ఇప్పుడు ఎక్కడున్నాడు, చెరసాలో కూర్చుంటున్నాడు. అయినా ఈ వ్యక్తిని ఏం చేయలేదంటే ఏ బరువులు కూడా తన్ని విరవలేదు. ఎందుకు విరవలేదంటే మునిగి దేంట్లో మునిగాడు, దేవుని యొక్క వాక్యములోను పరిశుద్ధాత్మలోను మునిగిన వాడే. ప్రియమైన సంగమ, ఈ యొక్క దినాల్లో నీకు నాకు వచ్చిన ఒత్తిడిలో మనము నశించిపోకుండా విరిగిపోకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం ఏదో తెలుసు విన్నానని కాదు, ఈ వాక్యంలో మనం ఏం చేయాలంటే మునిగాలి. ఈ వాక్యాన్ని వినడం ద్వారా, చదవడం ద్వారా, గ్రహించడం ద్వారా. బైబిల్ని చదవడం ఒక విషయం అండి, బైబిల్ని చదవడం ఒక విషయం, కానీ పరిశుద్ధాత్మ నడిపింపుతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో దేవుని యొక్క వాక్యం చదవడం వేరే విషయం. చాలామంది బైబిల్ చదివిన వారు, చాలామంది జ్ఞానులు అని చెప్పుకుంటున్న వారు ఈ బైబిల్ ఎందుకు, వాళ్ళు బైబిల్ అంతా చదివి ఏం చేస్తారంటే ఈ బైబిల్కి వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు. ఈ బైబిల్లో ఈ బైబిల్కి వ్యతిరేకంగా ఈ వాళ్ళు చదివిన విషయాలు బట్టి ఈ బైబిల్కి వ్యతిరేకంగా ఎలా నిలబడాలి అనే ఆలోచనతో వాళ్ళు చదువుతూ ఉంటారు. కానీ ఈ వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో ఆ స్వరాన్ని గ్రహిస్తూ ప్రతి స్వరము, ప్రతి మాట ఇది దేవుడై ఉన్నాడు, ఇది యేసు ప్రభువారై ఉన్నారు అనే విషయమును గ్రహిస్తూ ప్రతి వచనాన్ని నువ్వు చదువుతున్నప్పుడు, నువ్వు చదివిన వచనాన్ని మళ్ళీ 2 రోజుల్లో చదివితే ఎలా అనిపిస్తుంది అంటే దీంట్లో కొత్త ఒక విషయం దేవునితో మాట్లాడుతుంది, ఎందుకంటే ఇది ఒక ప్రింటెడ్, ఒక మాట, ఒక కాగితం మీద అచ్చరింపబడిన మాటలు, ఏదో పదాలు కాదు, ఇది జీవము గల దేవుని యొక్క మాటలు. ఇదేం చేస్తుందంటే దీంట్లో ఏం చేయాలంటే నువ్వు మునగాలి. ప్రతి దినము కూడా నువ్వు 2 వారాల ముందు మనం నేర్చుకున్నాం కదా, ప్రతి ఎక్కడ నడిచినా, ఏం చేస్తున్నా, ఏ కార్యంలో వెళ్ళినా ఎల్లప్పుడు మనం ఏం చేయాలంటే తండ్రిని దేవునితో ఆరాధన చేస్తూ స్తుతిస్తూ ఎప్పుడు ఏం చేయాలి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారై, నింపబడిన వారై. హల్లెలూయా. మనం ఎక్కడ నడిచినప్పటికీ, మనం ఎవరి గృహానికి వెళ్ళినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళు ఏం చెప్పాలంటే మీరు వచ్చినప్పుడు ఏముందంటే ఒక ప్రత్యేకత. అది ఎందుకు ప్రత్యేకత, నేను పరిశుద్ధుని గనక, నేను పరిశుద్ధంగా వచ్చాను గనక కాదు, నాలో నేను ఎవరిలో నింపబడ్డాను, ఎవరితో ఎవరిలో ముంచబడి ఉన్నాను, పరిశుద్ధాత్మలో ముంచబడి ఉన్నాను. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. మన ఒత్తిడిని ఎదుర్కోవడానికి 3 సూత్రాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా
మనం ఏం చేయాలి? మన బరువులు పరిశోధన. అధికమైన బరువులు వేసేసుకోకండి. ఎంత మోయగలుగుతామో అంత మాత్రమే జ్ఞానపూర్వకంగా. రెండోదిగా మనల్ని మనం ఏం చేయాలి? బలపరుచుకోవాలి సహవాసము ద్వారా. మూడోదిగా మనం ఏం చేయాలి? ముంచబడాలి. దేంట్లో ముంచబడాలి? వాక్యములోను పరిశుద్ధాత్మలోను ముంచబడిన వారే తెరచబడదాం. అప్పుడు ఎటువంటి ఒత్తిడైనప్పటిని మనం జయించగలుగుతాం. కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మా ముందు పెట్టిన ఈ మాటలు బట్టి నీకు వందనాలు. ఏదో విని వెళ్ళిపోవడం కాదు, కానీ ఈ విషయాలు మీ హృదయంలో భద్రపరచుకోవడానికి కృప దయచేయండి. నిన్ను ప్రేమించి నీ సన్నిధానం కూడిచ్చిన ప్రతి బిడలను దీపించండి. అయ్యా తండ్రి, వేదనలో దుఃఖంలో సమస్యల్లో వచ్చిన ప్రతి వ్యక్తికి రాత్రి విడసములకు విడుదలను గ్రహించమడు వచ్చిన అయ్యా. అనారోగ్యంతో వచ్చిన వారిపై నీ గాయపడిన హస్తము చాచి పరిపూర్ణమైన స్వస్థత మీరు దయచేయండి. ఆర్థికమైన సమస్యలతో వచ్చిన వారికి పరిపూర్ణమైన విడుదల దయచేయండి. మానసికమైన ఒత్తిడితో వచ్చిన వారికి యేసు నామములో ఒక విడుదల మీరు అనుగ్రహించండి. అయ్యా తండ్రి, నీ సన్నిధానంలో కూడి వచ్చిన ప్రతి వ్యక్తి, చదువుకుంటున్న బిడ్డలకి నీ పరలోకమైన జ్ఞానం, ఉద్యోగం చేస్తున్న వారు దీవించండి, వ్యాపారములు చేస్తున్న వారు దీవించండి, చేతివృత్తులు చేసుకున్న వారిని దీవించండి. ప్రతి వారిని పేరు పేరున ప్రతి వ్యక్తిని మీరు దీవించి బలపరిచి శక్తిపరిచి నడిపించండి. కృతజ్ఞతార్పణలు, కానుకలు, దశభాగములు అర్పించుటకు చాచుచిన ప్రతి హస్తమును 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఆశీర్వదించండి. మా దేశమును, మా రాష్ట్రమును, మా పట్టణమును అయ్యా తండ్రి, నీ రాజ్యము స్థాపించబడటకు నీ కృప దయచేయండి. నీ సమాధానము దయచేయండి. నీ రాజ్యము కట్టబడుటకు నేను మేము గొప్ప పాత్రలుగా తీర్చబడ్డకు నీ కృప దయచేయండి. ఈ వారములు మేము చేయించిన ప్రతి కార్యములో నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ ఆలోచన మాత్రం నెరవేర్చమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడిన సమయంలో కృతజ్ఞత అర్ప